హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వరలక్ష్మి అమ్మవారి పూజకి మనము కల్సం డెకరేషన్ మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈజీగా సింపుల్గా ఎంత నీట్గా చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో డీటెయిల్స్కి వెళ్ళే ముందర నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అమ్మవారికి చీర కట్టి డెకరేట్ చేయలేని వాళ్ళు అండ్ కల్సం ఆనుమతి ఉన్న వాళ్ళు ఎప్పట్లా కాకుండా ఈసారి మనం క్రియేటివ్గా డెకరేట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఒక బేస్ క్రియేట్ చేయడానికి ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి. అది మన ఇంట్లో ఉన్నది ఏదైనా అవ్వచ్చు, రాగి ప్లేట్ అవ్వచ్చు, వెండి ప్లేట్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్ ప్లేట్ ఏదైనా కానీ ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో మామిడాకులు నీట్గా మా బౌండరీకి మనకి బయటకు కనపడేటట్టు నీట్గా వాటిని సర్క్యులర్ ప్యాటర్న్లో నీట్గా అరేంజ్ చేసుకుని పెట్టుకోవాలి. దాని మీద చిన్న పీట పెట్టాను. పీట పెట్టి ఇప్పుడు వెండిది చెంబు ఉంది, ఆ వెండి చెంబు ఇక్కడ నేను పైన పెట్టేసిన తర్వాత నీళ్లు పోసాను. కలసం పెట్టే ముందర మనము చెంబులో నీళ్లు పోయాలి. కొబ్బరికాయ మనము తీసుకునేటప్పుడు మంచిగా రౌండ్ షేప్ ఉన్నది అండ్ నీట్గా ఉన్నది తీసుకోవాలి. అండ్ తర్వాత ఈ పొట్టు అంతా ఉంటుంది కదా, కొబ్బరి పొట్టు మొత్తం మనము నైఫ్ తీసుకొని నీట్గా గీరేస్తే ప్లెయిన్ సర్ఫేస్లా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనం పసుపు రాసినప్పుడు క్లియర్గా నీట్గా కనపడుతుంది, లేకపోతే అంతా ఎగుడు దిగుడు ఎగుడు దిగుడుగా ఉంటుంది. అండ్ కొబ్బరికాయ పైన మనకి ప్లెయిన్గా అనిపిస్తుంది కాబట్టి ఒక క్రీటం షేప్ ఒక ఎఫెక్ట్ అయితే ఉండాలి అని ఇంట్లోనే ఉన్న పూలు వచ్చేసి నందివర్ధనం పూలు, గన్నేరు పూలు ఉంటే కోసుకొని వచ్చాను. వాటితో ఇప్పుడు ఇక్కడ మనం డెకరేట్ చేద్దాం. ఏం లేదు, ఇప్పుడు పూలన్నీ అరేంజ్ చేసుకొని ఇక్కడ మనం దారం తీసుకొని వాటిని కట్టేయాలి. తర్వాత ఇలానే ఇంకొక లేయర్ కట్టేస్తే మనం ఇలాగా లేయర్ బై లేయర్ అలాగ క్రియేట్ చేస్తే ఏంటంటే ఒక క్రీటం షేప్ ఎఫెక్ట్ అయితే అమ్మవారికి మనం పెట్టినట్టు వస్తుంది. పూల మాల అంతా కట్టేసిన తర్వాత కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ మనం ఉండేటట్టుగా డెకరేట్ చేయాలి కాబట్టి దానికి మనము పసుపు రాయాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పసుపుతో పాటు గోధుమ పిండి మళ్ళీ కొంచెం పెరుగు తీసుకుంటున్నా. ఎందుకంటే మనకి థిక్ పేస్ట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది అండ్ మనం రాసినప్పుడు కూడా నీట్గా కనబడుతుంది. అదే ఒట్టి పసుపు రాసుకుంటే మనకి పల్చగా ఉంటుంది అండ్ కొంతసేపటికి బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అందుకని నేను ఇలాగా ఈ రెండు తీసుకొని నీట్గా కలుపుకున్నాను. కొబ్బరికాయకి మనము పసుపు రాసేసి నీట్గా మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పేపర్ తీసుకుని దాని మధ్యలోకి ఫోల్డ్ చేసి కళ్యాణం బొట్టు ఉంటుంది కదా ఆ షేప్లో మనం పెన్నుతో గీసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే గీసుకున్నామో దాన్ని సిజర్ తీసుకుని నీట్గా కట్ చేస్తే మనము ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే టూ సైడ్స్ అనేది నీట్గా ఒకేసారి కట్ అయిపోతుంది అండ్ షేప్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది అన్నమాట. అటు ఇటు టూ సైడ్స్ అనేది మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. దాని తర్వాత కొబ్బరికాయ మీద ఈ పేపర్ని అయితే పెట్టేసి కుంకుమ తీసుకొని మనం ఏదైతే గీసుకున్నామో షేప్ ఉందో ఆ షేప్లోనే మనం కుంకుమ నీట్గా అప్లై చేస్తే మన కళ్యాణం అక్కడ బొట్టు అయితే ఉంటుంది కదా ఆ బొట్టు షేప్ అయితే మనకి పర్ఫెక్ట్గా నీట్గా బయటపడకుండా వస్తుంది. ఇలా అమ్మవారి బొట్టు మనం నీట్గా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఫేస్ని అయితే డెకరేట్ చేసేసాము. మనం పైన పూలతో కింద ఇలాగా కుంకుమ పసుపుతో నీట్గా డెకరేట్ చేసేసిన తర్వాత ఇందాక మనం ఏదైతే చిన్న పీట మీద చెంబు పెట్టుకున్నామో నీళ్లు పోసామో ఆ చెంబు మీద ఈ కలసాన్ని మనము పెట్టేయాలి. ఇప్పుడు కలసాన్ని అలాగ మనం ప్లెయిన్గా వదిలేయకుండా చెంబు చుట్టూతో మనం ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని వాటిని నీట్గా మడత పెట్టిన తర్వాత టూ సైడ్స్ ఇలా తీసుకొని వచ్చి ఒక పిన్ పెట్టేసి అండ్ ఒక ఆర్నమెంట్ పెట్టేస్తే నీట్గా మన డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీ ప్రాసెస్. జస్ట్ మనము అన్నీ కనుక మనకి రెడీగా ఉంటే 5 మినిట్స్లో ఇదంతా అయిపోతుంది. సో ఇలాగ ఈజీగా మనం కలసం డెకరేషన్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద డెకరేషన్ చేయలేము అనుకున్న వాళ్ళు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటే దెన్ బాయ్.